వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుతం కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారం ఆయన సిబిఐ విచారణ కోర్టులో ముందస్తు బెయిలు అవి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి నెలకొన్నది న్యాయవాదులే కాకుండా ప్రజలందరూ కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు రోజు రోజుకి ఏం జరగబోతున్నది క్షణ క్షణం అనే విధంగా అందరూ కూడా చూస్తున్న తరుణంలో సుప్రీం కోర్టు వాళ్ళు ఇరవై ఒకటి ఏప్రిల్ శుక్రవారం నాడు చేసిన వ్యాఖ్యలు చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి ఆక్షేపణీయం అంటే తెలంగాణ హైకోర్టు యొక్క పనితీరుని అద్దం పట్టేలా ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అసలు ఇలాంటి తీర్పు ఎలా ఇస్తారు మీరు అని గద్గర స్వరంతో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆయన పక్కన పిఎస్ నరసింహ ఇద్దరు కూడా ధర్మాసనం చాలా తీవ్రమైన స్వరంతో ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు అసలు ఇది సమంజసం కాదు ఇలాంటి తీర్పు వైఎస్ అవినాష్ రెడ్డి అంటే మధ్యంతర ఉత్తర్వులు దాన్ని తీర్పు అనకూడదు అంటే ఆఖరికి వచ్చేదాన్ని తీర్పు అనాలి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏమనిచ్చారు తెలంగాణ హైకోర్టు ఇరవై ఐదు ఏప్రిల్ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని సిబిఐకి ఆదేశాలు ఇచ్చారు దీన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది అసలు సహజ న్యాయసూత్రాలు అనేవి ఉంటాయి సిబిఐ అవినాష్ రెడ్డి అక్కడ హత్య జరిగిన తరువాత సాక్ష్యాలను తారుమారు చేసి రక్తపు మడుగులో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డిని రక్తము తుడిచివేసి శరీరంపై గాయాలుంటే కుట్లు వేసి దానికి బ్యాండేజీలు కట్టి హత్య జరిగిన తరువాత గుండెపోటుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసిన వ్యక్తులలో ఒకరైన వైఎస్ అవినాష్ రెడ్డి ఇన్ని ఆధారాలుంటే ఆయనకి మీరు మిమ్మల్ని ఆయన అరెస్ట్ చేయొద్దు ఇరవై ఐదుకి మళ్ళీ వాదనలు వింటామని అసలు హైకోర్టు తప్పిదం చేసింది అనే విధంగా మాట్లాడారు ఆయన కరాఖండిగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఆమోదయోగ్యము కాదు అంటూ నేను హైకోర్టు ఉత్తర్వులను నేను ఖాతరు చేయటం లేదు వాటిని రద్దు చేస్తున్నాను ఈ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ వ్యవహారం తెలంగాణ హైకోర్టు కాదు సుప్రీంకోర్టే మేము విచారిస్తాము అని సోమవారం ఇరవై నాలుగు ఏప్రిల్ మొదటి కేసుగా ప్రాధాన్యత కలిగిన కేసుగా పూర్తి వాదోపవాదాలు వినటానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సిద్ధమయ్యాడు అప్పటి వరకు ఇరవై నాలుగు సుప్రీంకోర్టు వాదనలు జరిగే వరకు అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయకూడదు అని చెబుతూ ఏప్రిల్ ముప్పై లోపల కేసు దర్యాప్తు పూర్తి చేయమని మేము సిబిఐ ఆదేశాలు ఇచ్చాం తెలంగాణ హైకోర్టు వ్యవహార శైలి వల్ల ఆయన వాళ్ళెవరై ఆపటానికి సిబిఐని ఆధారాలు చూపించిన తర్వాత జడ్జిలు కూర్చుని కోర్టుల్లో కూర్చుని మీరు తోచిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటమేనా సహజ న్యాయ సూత్రాలు చూడరా మీరు ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నారా మా కేసు ఇక్కడ అది రాజకీయ జోక్యాలున్న ఇటువంటి కేసులో సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతుంది మరి ఐ ఆ తెలంగాణ హైకోర్టులో కూడా ప్రధాన న్యాయమూర్తి కూడా ఒక కన్నేసి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు వస్తున్నాయి ఏం జరుగుతుందని చూడాలని చెప్పి ఆయన ఆగ్రహంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం అన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియాలో వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా ప్రచురితమైనవి అంత కోపం రావటం అక్కడ కోర్టు బహిరంగ కోర్టు హాల్లోనే తెలంగాణ హైకోర్టు యొక్క పనితీరును గురించి ఆయన విమర్శించడం అనేది అక్కడున్న న్యాయవాదులందరూ కూడా షాక్ అయిపోయారు ఇక ఈ కేసు ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు నేనే ఉన్నాను ప్రధాన న్యాయమూర్తి భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా దేని నిర్ణయం చేస్తాను నాదే చెల్లుబాటు అవుతుంది ఇక తెలంగాణ హైకోర్టు ఇంక ఇరవై ఐదు ఆళ్ళు కేసు ఆ రోజు వేసుకున్నా కూడా ప్రయోజనం లేదు అంటే సోమవారం ఇరవై నాలుగు వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలా లేదా అనేది సుప్రీంకోర్టే నిర్ణయం చేయబోతూ ఉంది వాదోపవాదాలన్నీ అక్కడే జరుగుతాయి ఇక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో చేసేది ఏమీ లేదు ఇదిలా ఉండగా వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షేక్ షమీం రెండో భార్య ఉన్నది అని తెలుసు కానీ చాలామందికి ఆమె యొక్క గత చరిత్ర గురించి చాలామందికి తెలవదు వివాహం చేసుకున్నాడా లేదు సహజీవనం చేస్తున్నాడా అనే అనుమానాలు ఉన్నాయి ఆయన శేక్షమీమని పులివెందులకు చెందిన ఒక మహిళ ఆమె విద్యార్థి కురాలు ఆమె రెండు వేల ఐదులోనే ఎంఎస్సి బయోటెక్నాలజీ పాస్ అయ్యి ఉద్యోగం కోసం ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉద్యోగం కోసం వివేకానంద రెడ్డి దగ్గరికి రావటం జరిగింది ఆ సందర్భంగా ఆ పరిచయం ఉద్యోగం కోసం మొదలైన పరిచయం అది ప్రేమగా పరిణమించి రెండు వేల ఐదు నుంచి ఆ పరిచయం పరిచయం రెండు వేల పదిలో వివాహానికి దారితీసింది రెండు వేల పదిలో వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇది ముస్లిం సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు వైఎస్ వివేకానందరెడ్డి మసీదులో కూడా వెళ్ళి ప్రార్థనలు చేస్తాడని షమీం చెప్తా ఉంది షమీంకి ఆయన ఏమి ఇంతవరకు ఆస్తి ఏమి ఇచ్చినట్టుగా ఆమె ఏం చెప్పటంలా షమీంకి ఒక ఇరవై ఎకరాల పొలం ఉందనేది సమాచారం ఉంది అయితే షమీంకి వివేకానందరెడ్డి బెంగళూరులో ఒక ఆస్తి పరంగా మనకు ఒక ఎనిమిది కోట్లు రావాల్సి ఉన్నది ఆ ఎనిమిది కోట్లతో షమీం నీకు ఒక ఇల్లు కొనిపెడతాను తర్వాత వీళ్ళిద్దరికీ ఒక మగపిల్లాడు జన్మించాడు షమీంకి వివేకానందరెడ్డికి ఆ పిల్లవాడి పేరిట బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అని చెప్పి చెప్పినట్టుగా ఆ షమీము సమాచారం ఇచ్చింది సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది కనుక షమీము ఆమె రెండవ భార్య అధికారికంగా ముస్లిం సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నది ఇదిలా ఉండగా వివేకానందరెడ్డి బావమర్ది శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఈ రెండవ భార్య ఆస్తి పొందటానికి పెళ్లి చేసుకున్నదనే భావంతో ఈ షమీమ్ని వివేకానందరెడ్డిని దూరం పెట్టడానికి శతవిధాలా ప్రయత్నించేవాడు శివప్రకాష్ రెడ్డి అని ఆమె వాంగ్మోనలో తెలియజేయటం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు రంగంలో దిగిన తర్వాత ఏ రాజకీయ ప్రమేయము ఉండదు ఇట్లో ఏ రకమైన ఒత్తిడి ఉండదు సాక్షాత్ దేశానికి అత్యున్నత న్యాయస్థానము ప్రథమ స్థానంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి చేతిలో ఈ కేసు ఉన్నది కనుక న్యాయం జరుగుతుందని దేశ ప్రజలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా ఆశిస్తున్నారు ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి ఏ ఏ రకమైన ఒత్తిళ్లకు గురి కాకుండా న్యాయం జరుగుతుంది నిందితులను శిక్షిస్తారు ఈ నేరాన్ని ప్రోత్సహించి నలభై కోట్ల రూపాయలు ఆయన్ని చంపినందుకు నలభై కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపారనే కూడా ఆరోపణలు దీని దీనంతటికీ కారణం ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా పోటీ చేశాడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకొక ఆయన మనోహర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆయనకు సహకరించకుండా ఓటమిక్ కారులై కారకులయ్యారని ఈ రాజకీయము వైఎస్ వివేకానందరెడ్డి షర్మిళ విజయమ్మకు కాకుండా కడప జిల్లా రాజకీయము పులివెందల రాజకీయము కడప పార్లమెంటు భాస్కర్ రెడ్డి తన కుమారుడు అవినాష్ రెడ్డి చేతిలోకి వెళ్ళాలి అనే సంకల్పంతో ఎందుకంటే భాస్కర్ రెడ్డి భారతి జగన్మోహన్ రెడ్డి భార్యకి మేనత్త భర్త భాస్కర్ రెడ్డి భార్య మేనత్త స్వయాన మేనత్త భారతికి అందువల్ల భారతి ఒత్తిడి మేరకు జగన్మోహన్ రెడ్డి తన సొంత వాళ్ళైన అమ్మ జను చెల్లెలు శర్మలను బాబాయ్ వివేకానందరెడ్డిని దూరం పెట్టి వీళ్ళు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి ఉంటే ఎప్పుడైనా కూడా ఆయన జనం మనిషి ప్రజల మనిషి మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి తర్వాత జిల్లాలో ప్రజలకు తెలిసిన వ్యక్తి ఎవరంటే వివేకానంద రెడ్డి అందువల్ల అతను ఉంటే మనకు మన రాజకీయ మనుగడకు ఇబ్బంది అవుతుందని ఆయన అంత ఆరోపణలు జరుగుతున్న సమయంలో ఏదేమైనా జస్టిస్ చంద్రచూడ్ ఈరోజు ఒక న్యాయవాదిగా న్యాయవాది కుటుంబం నుంచి వచ్చాడు ఆయన తండ్రి కూడా భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయటం జరిగింది ఆయన ఈ కేసు చేపట్టాడు కనుక ఎవరి ఒత్తిళ్ళు ఎవరి ప్రమేయం లేకుండా సిబిఐ తన విధి నిర్వహణలో ముందడుగు వేసి నిజాలు నిగ్గు తేల్చి దోషులను నిందితులను శిక్షించడానికి రంగం సిద్ధమైంది ఏప్రిల్ ముప్పై కాకపోతే మే పదిహేను వరకు కూడా సమయం అడిగే ఇచ్చే అవకాశం ఉంది ఇచ్చిన తర్వాత వాస్తవాలను నిగ్గు తేల్చి అక్కడుండే ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమో సొంత రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అక్కడున్నాడు తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తే ఇక్కడ కూడా ఈ కోర్టులో కూడా జరుగుతున్న పరిణామాలు గమనించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన ఈ కేసుని తెలంగాణ హైకోర్టు నుంచి మరే రాష్ట్రానికైనా కూడా కేటాయించే అవకాశం ఉంది ఆయనకు హక్కుంది తెలంగాణ హైకోర్టు పనితీరు గురించి చాలా అసంతృప్తితో ఉన్న భారత దేశ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును కర్ణాటకకో తమిళనాడుకో కేరళకో మహారాష్ట్రకో మార్చిన ఆశ్చర్యం లేదని న్యాయకోవిధులు భావిస్తున్నారు ఏదేమైనా ఈరోజు జస్టిస్ చంద్రచూడ్ ఒక ఆశా జ్యోతి ఆశా కిరణం పతనమవుతున్న విలువలు పతనమవుతున్న ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు ఈరోజు దేవత సమంగా న్యాయాన్నిచ్చి దోషులు శిక్ష పడేలా జరుగుతుందని ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు